सीता कार्तिक నువ్వుక్కడికి వచ్చావేంటి నీకోసమే సీత వద్దు కార్తిక్ నా కోసం ఎవరు రావద్దు నాది ఒంటరి ప్రయాణం ఇలా ఒంటరిగానే మిగిలిపోవాలి అలా మాట్లాడకు సీత నేను నీకు ఎప్పుడో మాట ఇచ్చాను కదా నీకోసం నేను ఉంటానని నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని నువ్వు కోరుకుంటే ఏదైనా చేస్తానని ఇంకా వంటన్నని ఎందుకు అనుకుంటున్నావు నీతో స్నేహం నాకు కలిసి రాలేదు కార్తిక్ నువ్వు ఇండియా తిరిగి వచ్చేసరికి నాకు రఘుకి మధ్య ఎలాంటి గొడవలు లేవు ఆ తర్వాతే మా ఇద్దరి మధ్య ఎడబాటు పెరిగింది అది అగాధంలా మారింది అంటే ఏంటి సీత రఘు చెప్పిన మాటలు నువ్వు నమ్ముతున్నావా నన్ను అనుమానిస్తున్నావా మిమ్మల్ని అనుమానిస్తే ఇలా మాట్లాడేదాన్ని కాను కార్తిక్ గారు కానీ ఇప్పుడు నేను ఏది ఆలోచించే పరిస్థితుల్లో లేను నా జీవితం ఎలాగో నాశనమైపోయింది ఇంకా నా వల్ల ఎవరి పరువు పోకూడదు నా గురించి ఎవరు బాధపడకూడదనే ఇలా ఒంటరిగా ఉంటున్నాను ఎందుకు సీత అంతలా బాధపడతావు నువ్వు బాధపడితే చూడలేని మనిషిని నేను నీకు ఒక మంచి జీవితం ఇస్తానని మాట ఇస్తున్నాను అనుకున్న ముహూర్తానికే మన పెళ్లి జరుగుతుంది నీకు ఒక కొత్త జీవితం వస్తుంది జరిగిందంతా ఒక కలలా మర్చిపో భవిష్యత్తులో నీకు కన్నీరు రాకుండా చూసుకునే బాధ్యత నాది వద్దు కార్తిక్ గారు పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే నిశ్చితార్థాన్ని ఆపేదాన్నే కాదు ఈ ప్రపంచంలో నాకు అందరికన్నా ఇష్టమైన మనిషి మా నాన్న నా పెళ్లి ప్రస్తావన తెచ్చిన రెండు సార్లు ఆయన నా వల్ల బాధపడ్డారు ఆయన్ని బాధ పెట్టకూడదని నేను నీతో పెళ్లి కొప్పుకున్నాను అయినా సరే ఆ దేవుడు నా రాత ఇంకోలా రాశాడు నా తండ్రికే దుఃఖాన్ని మిగిల్చిన నేను ఇంక ఎలాంటి సంతోషాల గురించి ఆలోచించను సీత ప్లీజ్ నువ్వు అలా మాట్లాడుకో అయినా నువ్వెందుకు బాధపడుతున్నావు దేనికి భయపడుతున్నావు రఘు ఏమైనా చేస్తాడనా నువ్వు నా వైపు నిలబడు సీత ఆ రఘు కాదు కదా ఎవ్వరూ నీ నీడను కూడా తాకకుండా నేను చూసుకుంటాను నీ పరిస్థితి ఎలాంటిదైనా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అర్థం చేసుకో నేను ఒంటరిగా మిగిలిపోయింది రఘుకి భయపడి కాదు నా జీవితం మీదే నాకు అసహ్యం వేస్తుంది ఇప్పుడు నేను ప్రాణం ఉన్న ఒక శవాన్ని మాత్రమే శవం చితిమంటలు కోరుకుంటుంది అంతేగాని కొత్త జీవితాన్ని కాదు అలా అనుకు సీత నువ్వు ఇలా అంటే నేనేమైపోవాలి నీకోసమే కదా నేను రఘుతో దెబ్బలు కూడా తిన్నాను అయినా నేను నీ వైపే నిలబడ్డాను నీతో కొత్త జీవితాన్ని ఊహించుకున్నాను ఇప్పుడు ఆ ఊహలన్నీ నువ్వు నాశనం చేస్తావా నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నీకు దూరమైనా గుండెల్లో పెట్టుకుని ఆరాధించిన గొప్ప మనిషివి నువ్వు అప్పుడే నువ్వు నీ జీవితంలో ఎంతో సాధించావు ఇప్పుడు నాలాంటి మనిషిని మర్చిపోవడం నీకు పెద్ద విషయం కాదు మన మధ్య ఉన్న స్నేహం ఒక కళ అనుకుని నన్ను మర్చిపోండి నన్ను మీ ఊహల్లో కూడా రానివ్వకండి ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను అంటే వెళ్ళిపోమని తెలివిగా చెప్తున్నావా ఇంతవరకు పడ్డ నిందలు చాలు ఇక ఎలాంటి నింద భరించే శక్తి నాకు లేదు అంటే రఘుతో నువ్వు మళ్ళీ కలుస్తావా మేం విడిపోలేదని అందరూ అంటున్నారు
విడాకులొస్తే కానీ విడిపోయినట్టు కాదు అని మీరు కూడా అన్నారు. కానీ అందరి దృష్టిలో మేము ఒక్కటే. అయినా నేను మాత్రం ఒంటరి. ఇక్కడి నుండి వెళ్ళిపోండి ప్లీజ్. సీత అంటే రఘుకి దూరంగానైనా రఘు మనిషిగానే బ్రతుకుతావన్నమాట. రఘు ఉన్నంత వరకు నువ్వు నా దానివి కావు. చూస్తాను నిన్నెలా సొంతం చేసుకోవాలో ఆలోచిస్తా. సార్ ఒక ఫోన్ చేసుకొచ్చా? చేసుకో బాబు. హలో అమ్మా. అమ్మా ఎవరు? ఆకాష్. నేను ఆకాష్ని కాదమ్మా. ఓహో, నా కొడుకు గొంతులా ఉంటే అలా అన్నాను. ఏమనుకోకు బాబు. పర్వాలేదమ్మా, నేను కూడా నీ కొడుకు లాంటి వాడిని. వర్షతో మాట్లాడాలి. ఉండు బాబు, మా కోడలు పిలుస్తాను. వర్ష వస్తున్నా అత్తయ్యా. నీకోసం ఎవరో ఫోన్ చేశారు. హలో, ఎవరండి? నేను వర్షని మాట్లాడుతున్నాను, మీరెవరు? మీ రఘు అన్నయ్య రోడ్డు పక్కన తాగి పడిపోయి ఉన్నాడు. మా రఘు అన్నయ్య తాగాడా? మీరెవరు? ప్రస్తుతం నా వివరాలు మీకు అవసరమా? వెళ్ళి మీ అన్నయ్యని కాపాడుకోండి. మా అన్నయ్య తాగి పడిపోడమా? నేను నమ్మను, తనకి అలవాటు లేదు. మీరేదో పొరపాటు పడుతున్నారు. మీ మీద ఒట్టు, నేను మీకు అబద్ధం చెప్పడం లేదు. మీ కుటుంబం గురించి నాకు తెలుసు. మీ అన్నయ్యని అలా చూసి చాలా బాధేసింది. అందుకే మీకు ఫోన్ చేసి చెప్తున్నాను. మా అన్నయ్యని ఎక్కడ చూశారు మీరు? త్వరగా వెళ్ళి మీ అన్నయ్యని ఇంటికి తీసుకెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ నా ఫోన్ నెంబర్ మీకు ఎలా తెలుసు? హలో, హలో. ఏంటమ్మా అన్నయ్య అంటున్నావు? మా రఘు అన్నయ్య రోడ్డు మీద తాగి పడిపోయాడు అని ఫోన్లో చెప్తున్నారు మామయ్య. వాడెవడో అల్లరోడ్ అయి ఉంటాడమ్మా. మీ రఘు అన్నయ్య తాగడం ఏంటి? ఆకాష్ తాగితేనే తాగొద్దని చెప్పిన మనిషి కదా. మీ అన్నయ్య అలా చేయడు. లేదత్తయ్య, అతని మాటలు వింటుంటే అతను అబద్ధం చెప్పినట్టు అనిపించడం లేదు. మా అన్నయ్య మీద ఏదో ప్రత్యేకమైన అభిమానం ఉన్నట్టు చెప్తున్నాడు. నువ్వు మంచిదానివి కాబట్టి అందరి మాటలు నీకు మంచిగానే ఉన్నట్టుంటాయి. ఇలాంటి వెధవలకి ఆడపిల్లలకి ఫోన్ చేసి చెప్పడమే పనైపోయిందమ్మా. లేదత్తయ్య, మా అన్నయ్య ఎక్కడున్నాడో కూడా చెప్పాడు. ఒకసారి వెళ్ళి చూసి రావడంలో తప్పులేదు కదా. అది కాదమ్మా. నువ్వు ఆకాంతం, ఫోన్ చేసి మరీ చెప్పాడంటే దీన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దు. వెళ్ళి చూద్దాం, లేదనుకో మంచిదే కదా. మీరు చెప్పింది నిజం మామయ్య, నేను వెళ్ళి చూసొస్తాను. ఒక ఆడపిల్లవి, నువ్వేం వెళ్తావు? మీ మామయ్యని కూడా తీసుకెళ్ళు. మీరు తోడుగా వెళ్ళండి. పర్వాలేదత్తయ్య. ఏం కాదులే అమ్మా, నేను వస్తాను. నిజంగా రఘు తాగి పడిపోయి ఉంటే మన ఇంటికే తీసుకొచ్చేద్దాం పద. Thank you.
अंदर वदार नेवर का अवसर ले सीता नुवेना नाटे नपड़ अर्थंस नु బాలే కనిపించావరా సీత నిన్ను తిట్టేసరికి దేవదాసు అయిపోయావా నా సీతని నీ సొంతం చేసుకున్నావు నువ్వే ఇంత బాధపడితే సీత కోసమే బ్రతుకుతున్న నన్ను సీత కాదంటే నేనెంత బాధపడాలరా నువ్వు ఉన్నంత వరకు సీతని కాదు కదా సీత నీడని కూడా తాకలేను అదే నువ్వు లేకపోతే సీత నాదవుతుంది నమస్తే సార్ హా మస్తాన్ ఎక్కడ ఉన్నావు అడ్డా మీద ఉన్నాను సార్ నేను లొకేషన్ షేర్ చేస్తున్నాను వెంటనే నీ మనుషుల్ని తీసుకొని వచ్చాయి మంచి బారం ఇస్తాను 10 నిమిషాల్లో ఉంటాను సార్ అలాగే రేయ్ వదన్రా త్వరగా పోని అంకుల్ సీతని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్న మంచి మనిషి మీరు మీ కోరిక తీర్చడం నా ధర్మం రఘు చచ్చిపోతే బాగున్నన్నారు కదా మంచి ఐడియా ఇచ్చారు అంకుల్ ఇప్పుడే చంపేస్తాను రే రఘు నీ వల్లేరా సీత తనని చూడడానికి కూడా నన్ను రావొద్దని చెప్పింది నాకు సీతకు మధ్య నువ్వే అడ్డంగా ఉన్నావు నిన్ను అడ్డు తొలగించుకుంటే సీత నాదవుతుంది మస్తాన్ ఒకసారి వాడిని చూడు వాడు ఆల్రెడీ మత్తుగా తాగి పడిపోయి ఉన్నాడు వాడిని అక్కడే లేపేయండి అలాగే సార్ పని అయ్యాక మీరు వెళ్ళిపోతున్నప్పుడు ఈ పర్స్ మాత్రం అక్కడ పడేయండి అంతే తర్వాత కదా నేను నడిపిస్తాను ముందు డబ్బులు తీసుకోండి పని అయిపోయాక ఆఫీస్కి వచ్చి మిగిలిన డబ్బులు తీసుకోండి మీరు వెళ్ళి హాయిగా ఏసీలో కూర్చోండి సార్ ఆయన ఏసీస్ వచ్చి మిమ్మల్ని కలుస్తాం మస్తాన్ మిస్ అవ్వకూడదు తెలివిలో ఉన్నోడే మా నుంచి తప్పించుకోలేడు వాడు మత్తులో ఉన్నాడు ఖచ్చితంగా పైకి వెళ్తాడు మీరు వెళ్ళండి సార్ Hmm.
सच्चे पदी भयपड़को डॉक्टर मा अन्ने के ला हुंदी रक्तों एकुगा पोयिंदी वेंटने रक्तों एकिंचालम्मा ఎక్కించండి డాక్టర్ కావాలంటే నేను రక్తం ఇస్తాను రఘుది ఏ నెగటివ్ గ్రూప్ అది మా హాస్పిటల్ లో లేదు మీది ఏ నెగటివ్ గ్రూపా కాదు నాది ఓ పాజిటివ్ ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్ నేను ట్రై చేస్తా నువ్వు కూడా వేరే బ్లడ్ బ్యాంక్ నుంచి ట్రై చేయి 1 అవర్ లో ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్లడ్ ఎక్కించాలి త్వరగా వెళ్ళమ్మా
డాక్టర్ మామయ్య నేను వెళ్ళి ట్రై చేస్తాను అమ్మ వర్ష నువ్వు ఉన్నమ్మా నేను వెళ్ళి తీసుకొస్తాను అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు రండమ్మా అలాగే రండి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి మీ అన్నయ్య గారికి రక్తం ఇవ్వడానికి ఆ అమ్మ పిలిపించున్నారు అవసరం లేదు మర్యాదగా ఇవిని బయటికి పంపించేయండి నీలాంటి దాని రక్తం మా అన్నయ్య ఇంట్లోకి ఎక్కకూడదు నడు బయటికి నడు బయటికి